అనసయ్య గారు ముఖ్య వర్తమానికులుగా ఈ సభల కొరకు ఏర్పాటు చేయబడ్డారు. గత ఒకటో రోజున చక్కగా మానవుడు గురించి చెప్పారు, మరణము చూడకుండా బతుకు నరుడు ఎవడు, అతడు పాతాళం తప్పించుకోవడానికి తంతాను తప్పించుకోగల వాడు ఎవడు అన్న మాట మీద పాపం లేని వాడిగా ఉంటే పాతాళం తప్పించుకుంటామని ఒకటో రాత్రి మనం ఆ వాక్యాన్ని విన్నాం. రెండవ రాత్రి విన్నాం మనము. రెండవ రాత్రి ఏమిన్నాము ఈ భూమి శపించబడింది కాబట్టి శపితమైన భూమి మీద మనం ఉండకుండా ఉండటానికి యేసుప్రభు మరలా రెండోసారి వస్తున్నాడట. ఆ వచ్చినప్పుడు ఆయన స్థలము సిద్ధపరిచినాక మనల్ని మధ్య ఆకాశం తీసుకొచ్చాడు. ఆ మధ్య ఆకాశంలో ఉంచి ఈ భూమి అంతటి ఈ పంచభూతములను నిక్కటమైన వ్యాండ్రముతో లయమేటట్టుగా చేస్తాడట. ఎవరు దయచేసి అంత ప్రేమగల దేవుని సులువుగా విడిచిపెట్టకండి, హృదయంలో చేర్చుకోండి, పొందాల్సిన మారుమనసు పొందండి, పొందాల్సిన బాప్తిజం పొందండి, పొందాల్సినటువంటి సహవాసాన్ని కలిగి ఉండండి, ఎప్పుడు మరణం వచ్చినా ఆ నిత్యత్వంలో ఉండే భాగ్యాన్ని సంపాదించుకోమని ఈ యొక్క ఆ సభల ముఖాంతరంగా దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారు, పాస్టర్మ గారు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి సంఘాన్ని ప్రార్థనలో ప్రేరేపింప చేసి బాగా జరగాలి, ఎండలు తగ్గాలి, మంచి వాతావరణం ఉండాలన్నటువంటి ఆ ప్రయాసతో చేసిన ప్రార్థనలే ఈ మూడు రాత్రులు ఇంతటి చక్కటి మంచి వాతావరణాన్ని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వారు కూడా అభ్యంతరం చెప్పకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఆటంకపరచకుండా ఈ చుట్టుపక్కల అందరూ కూడా సహకరించిన కారణం ఏంటంటే ప్రార్థన. Oh, oh, oh.